नमस्ते आंध्र प्रदेश न्यूज़ चैनल को स्वागत కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. బోర్డు భూములకు పూర్వ వైభవం తెస్తాం, కబ్జాకోరుల చేతుల్లో అన్యాక్రాంతమవుతున్న ముస్లిం మాన్యాలను కాపాడతామన్నారు రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్. ఈరోజు చిమకుర్తిలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తూ మార్గ మధ్యంలో పొదిల్లోని టీడీపీ కార్యాలయంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకుల సమక్షంలో ఆయన మాట్లాడారు. స్థానికంగా నిరుపయోగంలో ఉన్న షాదీఖానా మరియు అన్యాక్రాంతమవుతున్న 340 ఎకరాల వక్ఫ్ బోర్డు భూముల గురించి పొదిలిపట్టణ టీడీపీ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్ మరియు టీడీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ మరియు ఇతర పట్టణ ముస్లిం నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన ముస్తాక్ అహ్మద్ అపరిష్కృతంగా ఉన్న ముస్లింల సమస్యలను స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రివర్యులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలిపట్టణ టీడీపీ నాయకులు స్థానిక ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. చీమకుర్తి వెళ్తూ పొదిలికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు షాదీఖానా గురించి గత తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు షాదీఖానా నిర్మాణకు నిధులు కేటాయించారు. అయితే పూర్తిగా వైసీపీ పాలనలో నిర్వీర్యం అయిపోయింది. అది మళ్ళీ దానికి తప్పకుండా సీఎం దృష్టిలో పెట్టి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కందుల నారాయణ రెడ్డి గారు మైనార్టీ పట్ల అన్ని కులాలకి సమానంగా చూసే వ్యక్తి, తప్పకుండా ఆయన దృష్టిలో పెడతాము, సీఎం గారి దృష్టిలో పెట్టి మీ షాదీఖానాకి ఏదైతే అవసరం ఉందో మరమ్మతు కోసం తప్పకుండా దానికి మనము సపోర్ట్ చేసి రెడీ చేపిస్తాం. అదేవిధంగా 340 ఎకరాల వర్క్ బోర్డ్ స్థలము అన్యక్రాంతకు గురి అయింది. మన లీడర్స్ ఫెడర్స్ వివరించి చెప్పడం జరిగింది. తప్పకుండా అది కూడా అధిష్టానం దృష్టిలో పెడతాం. లోకేష్ బాబు గారు యువ నాయకులు సీరియస్గా ఉన్నారు. మీకోసం పొదిలి ప్రజలకి, ముఖ్యంగా మైనార్టీలకి ఎలా న్యాయం చేయాలో ఆ విధంగా చెప్పి తప్పకుండా న్యాయం చేద్దాం. ఎవరైతే కబ్జా చేసుకున్నారో ఆ కబ్జాఖోర్లతో మళ్ళీ రిటర్న్ తీసుకున్న కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే ఒక స్థలం అల్లాస్ ప్రాపర్టీ, నీది నాది కాదు. పూర్వంలో గతంలో దాతలు మసీదులకు కానీ దర్గాలకు కానీ సర్వీస్ చేసేవాళ్ళు ఖాళీ పొట్టలు ఉంటే ఎవరు వాళ్ళకి పట్టించుకోవడం ఉండరు. ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళ కోసం దేవుని మార్గంలో ఆ భూమిని వక్ఫ్ చేయడం జరిగింది, గిఫ్ట్ చేయడం జరిగింది. కొంతమంది దుర్మార్గులు ఎలా కబ్జా చేసుకోవాలి, ఎలా మింగేయాలి అనే ఉద్దేశంతో అల్లా భూమిని కూడా అల్లా ఆస్తిని కూడా వదిలిపెట్టకుండా కబ్జా చేసుకొని తింటున్నారు. అది అల్లా భూమి, పురుగులు పడి చేస్తారు, ఇది వాస్తవం. మనం ఎన్నో చోట్ల చూసాము కూడా. ఓన్లీ పేద ప్రజలకి కావాలా? అది ఏ ఆశతో గతంలో దాతలు వఫ్కి అప్పగించారో వాళ్ళ ఆశల మేరకే అది యూస్ఫుల్ కావాలని నేను కూడా తెలియజేస్తున్నాను. ఎవరైతే కబ్జా చేసుకున్నారో తప్పకుండా వాళ్ళ కబ్జా నుంచి మనము మన వైపు తీసుకువస్తాము. ముస్లిం సమాజానికి దానివల్ల బెనిఫిట్స్ ఎలా చెందాలో అది కూడా ప్రయత్నం చేస్తానని మీ అందరి ముందర ఆశిస్తున్నాను. మన
అధిష్టానం నిర్ణయించింది. దీనికి ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టి ఎంతవరకు అయితే అంతవరకు సభ్యత్వాలు గతంలో ఎన్నడూ లేని సభ్యత్వాలు ఆ మెంబర్షిప్ ఎక్కువగా మీరు చేస్తారని మీతో భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ గారు.